కూల్ డ్రింక్ సిప్ చేయాలి, పండ్ల రసం తాగాలి, లేదా కొబ్బరి వొండం తాగాలి, ఎలా తాగుతాం? వెంటనే ఆ దుకాణం అబ్బాయి ఇచ్చే ప్లాస్టిక్ స్ట్రా అందుకుంటాం, తాగేస్తాం, విసిరేస్తాం. పాలీప్రొపిలిన్ తో తయారయ్యే ఆ స్ట్రా చేసే చేటు గురించి అస్సలు మనం ఎవరో ఆలోచించాం. ఎవరైనా గుర్తు చేసినా ఆ స్ట్రాలో ఉండే ప్లాస్టిక్ ఎంతలే అన్నట్లు లైట్ గా తీసుకుంటాం. కానీ ఒక్క అమెరికాలోనే రోజుకి 50 కోట్ల స్ట్రాలు వాడుతున్నారట. వీటిని వరుసగా పేరిస్తే భూమి చుట్టుకొలతకు 2.5 రెట్లు ఎక్కువ. వీటి బరువు దాదాపు 1000 కార్లతో సమానమట. ఇక ప్రపంచ వ్యాప్తంగా వాడే వాటి గురించి చెప్పేదేముంది? ఆ పాపంలో మనము భాగస్వాములమే. ఎందుకంటే స్ట్రాలే కదా అని చాలా లైట్ గా తీసుకుని వాడేస్తూ ఉంటాం కాబట్టి. మనం వాడి పారేసే స్ట్రాలన్నీ భూమిలో కలవడానికే 100 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఎప్పటికో భూమిలో కలిసిపోయినప్పటికీ అందులోని హానికర రసాయనాలు నేలలో కలిసిపోయి, మనం తాగే నీళ్లు, పండే పంటల ద్వారా ఆహారంలో కలిసిపోయి పరోక్షంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఇవన్నీ సముద్రంలో కలవడంతో 42% సముద్ర పక్షులు, 22% సముద్ర జీవులు ప్లాస్టిక్ బారిన పడి మరణిస్తున్నాయి. పైగా ఎంత మంచి ప్లాస్టిక్ తో తయారైనా వేడి పదార్థాల్లాంటివి వాటిలో చేరినప్పుడు అందులోని పదార్థం హానికారకమవుతుంది. అది శరీరంలోకి చేరి మనకి హాని చేస్తుంది. చాలా వరకు స్ట్రాలు తక్కువ రకం ప్లాస్టిక్ తోనే తయారవుతాయి. పాలీప్రొపిలిన్ తో తయారయ్యే ఈ స్ట్రాలు భూమిలో కలవవు సరికదా, రీసైక్లింగ్ చేయడం కూడా కష్టమే. వీటి నుంచి గాల్లోకి కలుషిత పదార్థాలు విడుదలవుతాయి. అందుకే అనేక వెబ్సైట్లు స్విచ్ ద స్ట్రా క్యాంపెయిన్ పేరుతో ప్లాస్టిక్ స్ట్రాను వాడొద్దు అని ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా తనదైన ప్రచారంలో ముందుకు వెళ్తూ ఉంటే సాధ్యమైనంత వరకు స్ట్రా లేకుండా తాగడం అలవాటు చేసుకోండి, ఒకవేళ తాగాలనుకున్నా పర్యావరణానికి ప్రియమైన వాటినే ఎంచుకోండి అంటున్నారు నిపుణులు. నిజంగానే మనం రోజు చూస్తాం, పల్లెటూరులో కొబ్బరి బొండాలు తాగేటప్పుడు అలా బొండం కొట్టివ్వగానే ఇలా డైరెక్ట్ బొండం పైకెత్తుకుని న్యాచురల్ గా చాలా సహజంగా కొబ్బరి నీళ్లు తాగుతాం. కానీ సిటీలలో మాత్రం కొబ్బరి బొండంలో స్ట్రా వేసుకుని తాగుతూ ఉంటాం. కానీ మనం తెలియక చేసిన తప్పుల్ని తెలుసుకున్నాక సరిదిద్దుకుంటే కూడా ఈ పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు కదా. అందుకు మీరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత ప్లాస్టిక్ ని, పాలిథిన్ కవర్స్ ని, ప్లాస్టిక్ స్ట్రాల్ ని మెల్లమెల్లగా మానేస్తారని ఆశిస్తూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీ స్పందన తెలియచేయండి. సిగ్నేచర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.